హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఇదే కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలా చేసుకొని తింటే బోర్ కొడుతుంది కదండి, అందుకే ఎగ్తో చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. అందులో ఒకటి ఆమ్లెట్ కర్రీ అన్నమాట. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీ తినడానికి చాలా బోరింగ్ అనిపిస్తుంది, అందుకే అప్పుడప్పుడు ఇలా మార్చి మార్చి చేస్తూ ఉంటానండి. పిల్లలు కూడా బోర్ కొట్టకుండా డిఫరెంట్గా తిన్నట్లుంటుంది. ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఎగ్స్ని ఆమ్లెట్లో వేసుకోవాలండి. ఆమ్లెట్ వేసుకునేటప్పుడు కొంచెం పెప్పరు ఇంకా సాల్ట్ వేసుకొని ఆమ్లెట్ వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు రెగ్యులర్గా ఒకేలా చేస్తే పిల్లలకి బోర్గా ఉంటుంది, మనకి బోర్గా ఉంటుంది. ఎగ్తో చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నానండి. దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి అయితే కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయ్యాయి కదా ఆనియన్స్, బ్రౌన్ కలర్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చాలామందికి తెలిసే ఉంటుందండి, తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా ట్రై చేయండి. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకున్నాం కదా, అవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులోకి చిటికెడు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడగా సాల్ట్, ఒక స్పూను కారం వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ టమాటాలు అన్నీ కూడా బాగా మగ్గాయండి. ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి వాటర్ మరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ చూసారు కదా, కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు మనం చేసుకున్న ఆమ్లెట్లు వేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయ్యి మనకి ఎంత అయితే గ్రేవీ కావాలో ఆ రిక్వైర్మెంట్ బట్టి మనం ఈ ఆమ్లెట్లు అయితే వేసుకోవాలి. ఇలా మనం ఎన్నైతే ఆమ్లెట్లు చేసుకుంటామో అవి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఎప్పుడు ఒకేలాగా ఎగ్ కర్రీ చేసుకుంటే చాలామంది తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా ఆమ్లెట్ కర్రీలాగా ఎగ్ బుర్జి ఇంకా ఎగ్తో పన్నీర్ కర్రీలా కూడా చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు ట్రై చేస్తుంటే పిల్లలకి మనకి ఎవరికి కూడా ఎగ్ అంటే బోర్ కొట్టదు. చూసారు కదా, స్పైసీ స్పైసీగా ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ప్లెయిన్ ఆమ్లెట్ వేసుకుంటాం కదా, అలా వితౌట్ ఆనియన్స్ ఆమ్లెట్ వేసుకొని ఇలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.